चंदू आर्के न्यूज की स्वागत ना पेरु निहार मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम तिरुमलेलो चिक्किन मरो चिरुता बांबुलके भयपड़ेनी नेनु वाईसीपी की भयपड़ताना चंद्रबाबु हैदराबाद लोनी पालु प्रांतालो कुंडपोत वर्षं तिरुमलेलो मरो चिरुता चिक्किंदी नालुगु रोजुल क्रितं कैमरा कंट्लो पड्डा ई चिरुतनु ताजागा बंधिंचारु आलिपिरी तिरुमल नडक मार्गंलो कोत्त मंडपं वद्द एर्पाटु चेसिन बोनुलो इदि चिक्किंदी दींतो मोत्तं ई रेंडु नेलल कालंलो ఐదు చిరుతలు అటవీశాఖ అధికారులకు చిక్కినట్టయింది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తిరుమల కొండల్లో పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తున్నారు. రాష్ట్రం కోసం తాను దేనిని లెక్క చేయనని అలుపెరగని పోరాటం చేస్తానని బాంబులకే భయపడిని తాను వైసీపీ వాళ్లకు భయపడతానా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కళ్యాణదుర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏం చేశాడో జగన్ చెప్పాలని నిలదీశారు. ఏమీ చేయనప్పుడు ఆయనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. కళ్యాణదుర్గంలో 114 చెరువులకు నీరు ఇచ్చే భైరవాని తిప్ప ప్రాజెక్టును నాశనం చేసిన జగన్ కు ఎందుకు ఓట్లు వేయాలన్నారు. టీడీపీ హయాంలో ఇరిగేషన్లో 12,000 కోట్లు రాయలసీమకు ఖర్చు చేశామని కానీ జగన్ కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. హైదరాబాద్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట, మాదాపూర్, ప్రగతి నగర్, పటాన్చెరు, కొత్తగూడ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ముషీరాబాద్, రామ్నగర్, వారాసిగూడ, అడిక్మెట్, జీడిమెట్ల, ప్యారడైస్, బేగంపేట, తార్నాక, హప్సిగూడ, నాగోలు, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గురు శుక్రవారాలు కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల మనస్సును దోచుకోవడంలో ఎప్పుడూ నేను గజదొంగనేనని, అరాచకాలను, దాడులను సృష్టించడంలో టీడీపీ ముందు ఉంటుందని లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే జిల్లా దాటి వెళ్ళవు అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులు, అరాచకాలు చేయడం టీడీపీకి అలవాటైందని మొన్న చంద్రబాబు ఉంగునూరులోను, ఇప్పుడు లోకేష్ భీమవరంలోనూ విచక్షణారహితంగా దాడులు చేయటం దారుణమని అన్నారు. ప్రజలను రెచ్చగొడుతూ అరాచకాన్ని సృష్టించింది లోకేషేనని, కర్రలతో రాళ్లతో ప్రజలపై, పోలీసులపై దాడులు చేయటం వారి రౌడీజానికి నిదర్శనమని అన్నారు. లోకేష్ పప్పు కాదు, సన్యాసి వెదవ అని విమర్శలు చేయడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. ఇంకా ఏదో రకంగా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చూశాం. గురుపూడి మీదుగా ఈ యోగాలం పాదయాత్ర నడుపుతూ అక్కడికి ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కంచుకోట ఇందిరమ్మ కాలనీ దగ్గర నువ్వేం చేసావు, నీ కిరాయి గోండాలు ఏం చేశారు స్వయంగా మనం చూసుకుంటే ఇక్కడ రాళ్లతోటి కర్రలతోటి దాడి చేయడం, వైఎస్ఆర్సిపి అభిమానులు జెండాలు పట్టుకుంటే వాళ్ళ జెండాలు వాళ్ళ చేతుల్లోంచి లాక్కుని వాటిని దహనం చేసి కాళ్ళతో తొక్కి పెట్రోల్ పోసి అంటించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల ఇళ్లలో కూడా ప్రవేశించి కర్రలతోటి రాళ్లతోటి, ఈ రాళ్ళు ఎక్కడేయండి, అసలు మన ప్రాంతంలో ఉంటాయా ఈ రాళ్ళు, ఈ రాళ్ళు ఎక్కడి నుంచి, ఈ రాళ్ళు అసలు మన ప్రాంతంలో ఉంటాయా, మీ గోండాలు మరి ఏదైతే వ్యానుల్లో కర్రలు పెట్టుకుని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ఇటీవల అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు చెక్కుల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని మండలానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. నెక్కొండ మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు.
గుంట భూమి లేని వారికి వేలాది రూపాయలు నష్టపరిహారం అందించి పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందించకుండా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులకు కుమ్మక్కై రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఆందోళన విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు. ఎలాంటి అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ సమస్యని బయటికి తెలవాలి కదా సాలుగా అన్నలే సమస్య అదే చెప్తున్నాము. ఎవరెవరైతే మీరు అంటున్నారో ఇక్కడెక్కడైతే మనకు లేకుండా వచ్చిన అసలు ల్యాండ్ చేయకుండా అసలు ఏం లేకుండా వచ్చిన పేర్లు అనేది ఉన్నాయో అది టోటల్ కూడా రిటర్న్ చేయడం జరుగుతుంది. 100% రిటర్న్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్కటి కూడా తర్వాత అయినా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల పోలీస్ స్టేషన్లో ఇటీవల ఎస్ఐ ఫలితాలలో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో ఏఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. రాజవొమ్మంగి మండల దూసరపాము గ్రామానికి చెందిన త్రిమూర్తులు కుమారుడు వీరచక్రధర్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎస్ఐ ఎంపికలో ఏఆర్ఎస్ఐగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సిఐ బాబ్జీలాల్, ఎస్హెచ్ఓ గోపి నరేంద్ర ప్రసాద్లు పోలీస్ స్టేషన్ వద్ద దుస్సాలవకపై ఘనంగా సన్మానించారు. ఇది ఇప్పుడు ఈ డైరీ ఎప్పుడు కూడా మీ ట్రైనింగ్ పీరియడ్ లో ఉంచుకోండి. ప్రతి విషయం కూడా రాసుకోండి. ఇంట్లో 365 పేజీలు ఉంటాయి. మీ ట్రైనింగ్ ఓన్లీ ఎన్ని మంత్స్? 9 మంత్స్. 180 అంతేగా, 270 రోజులు రాసుకోండి. ఏ రోజు ఆ రోజు ప్రతిది ఏం జరిగింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అవర్ గిఫ్ట్ అన్నమాట. నా పేరు పౌర్ణశిల్యా చక్రధరా. మాది దోసరపాం గ్రామం, రాజవొమ్మంగి మండలం. నేను రీసెంట్గా తెలంగాణలో వచ్చిన పోలీస్ ఎస్ఐలో ఏఆర్ఎస్ఐ కింద సెలెక్ట్ అయ్యాను. దోసరపాం గ్రామం నుంచి నేను చదువుకున్నదంతా రాజవొమ్మంగి జెడ్పీ హై స్కూల్ దోసరపాము
ఎంపీఎస్ స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అక్కడ చదివాను. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రాజమండ్రి జెడ్పిఎస్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ ఇక్కడ జూనియర్ కాలేజీలో. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో 6E1466 విమానంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే వ్యక్తి సహకారంతో ప్రయాణికుడు బంగారాన్ని తరలిస్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని, అతనికి సహకరించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని తరలించే ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరైవల్ లోపల డస్ట్బిన్లో పడవేయగా ఈ బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే వ్యక్తి ఎయిర్పోర్ట్ లోపల నుండి బయటకు తెచ్చి తరలించే ప్రయత్నంలో ఇద్దరిని అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుడి వద్ద 56.63 లక్షల విలువ చేసే 933 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జన్మదిన సందర్భంగా ఆడంబరాలు చేయవద్దు అంటూ అభిమానులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు సంగం వీరేశం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అపురూప కాలనీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంగం వీరేష్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేపు జరగబోయే నా జన్మదిన వేడుకలను ఆడంబరాలు చేయవద్దంటూ తన కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా గత 2 రోజుల నుండి భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సేవలు చేయాలంటూ ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ నాయకులు కేవలం ఫోటోలు మరియు శంకుస్థాపనలు అంటూ ఫోజులు ఇస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. గతంలో కూడా భారీ వర్షాలు రావడంతో వ్యక్తులు నాలాలో పడి చనిపోయారని, ఇప్పుడు కూడా ఓ చిన్నారి నాలాలో పడి చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి మరణాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ మీడియా ద్వారా అధికారులకు కోరుకుంటున్నానని తెలిపారు. కటింగ్ షాప్ ఓపెనింగ్, బేకరీ ఓపెనింగ్, లాటరీ ఇట్లాంటి పాన్ డబ్బా ఓపెనింగ్, హోటల్ ఓపెనింగ్, వీటికి ఇంకా చూస్తున్నాం మేము. ప్రతి కాలనీలో ఉన్న వాళ్ళ అనుచరులను పిలుచుకోవడం, రోజు ఫోటోలు దిగడం, ఓ వీళ్ళ సమస్యల కోసం వచ్చారు, వీళ్ళు దీనికి వచ్చారు దానికి వచ్చారని ఫోటోలు పేపర్లలో సోషల్ మీడియాలో వాటిలో హైలైట్ చేసుకోవడం. అంటే మీరు సినిమాలో చూసింటారు, లేదా సినిమాలో చూసింటారు, లోపల ఏముండదు, ఆ భోగంలో ఏముండదు, వాడు తెలిసి చూస్తాడు అన్నం ఉంది, పప్పు ఉంది, కూర ఉంది, కోడికూర ఉంది అన్ని అని చెప్పేసి బయట చెప్తుంటారు. సాగర కమల్ హాసన్ సినిమా అనుకుంటా, ఏం తినకుండానే సౌండ్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మనల్ని నిట్టని కూడా ముంచేసి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్న భూములన్నీ దోచేసి అన్నిటినీ కడగమింగేసి ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి కూడా మేము అన్ని చేస్తున్నామని చెప్పుకోవడానికి మళ్ళీ మంత్రులు కత్తెరలు కట్టుకుని తిరుగుతున్నారు, రిబ్బన్ కట్టుకుని తిరుగుతున్నారు. అది కాకుండా శంకుస్థాపనల గ్రామాల్లో మొదలు పెట్టారు. ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ శంకుస్థాపనల గ్రామాలకి ఈ రిబ్బన్ కట్టింగ్లకి మోసపోయారంటే రేపు మన ఒంటి మీద బట్టలు కూడా మిగలకుండా ఈ బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. కాబట్టి మీరందరూ ఈ విషయాలని ప్రతి విషయాన్ని ఆలోచించి సరియైన నాయకులను ఎన్నుకుంటేనే రేపటి మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఈరోజు మేము విద్యావంతులం, మేము ఎంతో మంది మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా సహచరులకి, కార్యకర్తలకి, నా ప్రాణ సమానమైనటువంటి నా తమ్ముళ్ళకి, వీళ్ళందరికీ ఒక చిన్న విషయం విన్నవించుకోగలగడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 2022 సెప్టెంబర్ 7వ తారీఖున అనుముల రేవంత్ రెడ్డి ఆర్మీ టీమ్ ఆరా యొక్క వార్షికోత్సవ సంబరాలు మరియు మా యొక్క జన్మదినం కాలనీ కాలనీలో దాదాపు 25-30 చోట్ల చాలా చోట్ల ర్యాలీలు తీసి మమ్మల్ని ఆహ్వానించి చాలా అంగరంగ వైభవంగా వేడుకలు చేయడం జరిగింది. మీ అందరి ఇష్టంతో, మీ అందరి కోరికతో వేడుకలు చేయడం జరిగింది. ఆ రోజు చాలా మందికి అన్నదానము, రకరకాల కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈసారి
మీరందరూ ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది. చాలామంది నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు, ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ మీరు ఇన్వైట్ చేసి ఉన్నారన్న విషయం కూడా తెలిసింది. వారందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. ప్రజలందరూ వర్షాలు వచ్చి వరదలతో, ఈ ప్రభుత్వ విధానాలతో చాలా రకాల బాధల్లో ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో సంబరాలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరికీ దయచేసి నా యొక్క విన్నపం, ఇక్కడి పనులు అక్కడే ఆపేయాలి, నా యొక్క జన్మదిన వేడుకలను రద్దు చేయాలి. కాబట్టి రేపు మీరందరూ, చాలామంది, ఇంకో విషయం ఏంటంటే చాలామంది తమ్ముళ్ళు లీవ్ కూడా పెట్టుకున్నారని. పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు మాట్లాడారు. గత కొన్ని రోజుల కిందట బేతంచెర్లలోని ఒక మీటింగ్లో ఆర్థిక మంత్రి బుగ్గన ఇళ్ల స్థలాల విషయంపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్గా మా నాయకుడు డోన్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, మేము సెకండ్ క్యాడర్లో ఉన్నప్పుడే కోట్ల సుజాతమ్మ సహకారంతో దాదాపు 5,000 పట్టాలు పేదలకు ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు కూడా మంత్రి జగనన్న కాలనీ కొరకు సేకరించిన ఎకరాకు 8 నుండి 15 లక్షలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా టీడీపీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు రాముడు, అలాగే డోన్ మండల టీడీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, డోన్ మండల కమిటీ కార్యదర్శి ఘన మద్దిలేటి, డోన్ మండలం టీడీపీ ఎస్సీసెల్ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. ఇస్తే దానికి కౌంటర్గా నిన్నటి రోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బారెడ్డి గారు, మేము గతంలో సెకండ్ క్యాడర్లో ఉన్నప్పుడు డోన్లో కోట్ల సుజాతమ్మ గారి సహకారంతో దాదాపు 5,000 పట్టాలు మేము పేదలకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కేఈ కృష్ణమూర్తి గారు కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మంత్రి గారు జగనన్న కాలనీలో అన్ని ఎకరాలను సేకరించినాడు. అదేవిధంగా ఉణవులపాడు దగ్గర, దూరపల్లి దగ్గర పొలాలను సేకరించి వాళ్లకు ఒక్కొక్కరికి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు పేమెంట్ చేసినారు ఒక ఎకరాకు. ఆ లెక్కన మాకు అయ్యేది, మేము ఇక్కడ డోన్లో పట్టాలు పంచితే 40 కోట్లు మాత్రమే అవుతాయి, 200-300 కోట్లు ఎందుకవుతాయి? ఈ విషయంలో మీరు బహిరంగ చర్చకు వస్తే మంత్రి గారు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మా నాయకుడు సుబ్బారెడ్డి గారు నిన్న కౌంటర్ ఇవ్వడం జరిగింది. అందుకే కరెక్టుగా సమాధానం మంత్రి గారు చెప్పాలి. ఈయన సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి జాగ్రత్తగా మాట్లాడు, మంత్రి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు అంటాడు. ఈయన మంత్రి గారిని ఏమన్నాడు, రాజారెడ్డి అయిన పేరు రాజా అన్నాడు, రెడ్డి తీసేసి అంతకంటే ఏమన్నా చెడ్డ పేరు మాట్లాడినాడా? దానికి మంత్రి గారిని ఎట్లాంటి ఎట్లా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు అని మాట్లాడడం, శ్రీరాములు వ్యక్తిగతంగా సుబ్బారెడ్డిని విమర్శించడం చాలా సిగ్గుచేటైన విషయం. డోన్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఒకప్పుడు శ్రీరాముల పరిస్థితి ఏంది, ఆయన ఏ విధంగా ఎదిగినాడు. ఈరోజు ఆయన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో చైర్మన్ కావడానికి కూడా బేసిక్ ఫౌండేషన్ ఎవరు, సుబ్బారెడ్డి. ఎంపీపీ కావడానికి, జెడ్పీటీసీ కావడానికి సుబ్బారెడ్డి. మరి అటువంటి విషయాన్ని మర్చిపోయి ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం, నీ ఆత్మకి విమర్శించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయన ఆత్మకే వదిలిపెడుతున్నాం. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నవైతే పరిశీలన చేసుకో ఒకసారి. రాజకీయాల్లో ఇంతకుముందే మేము చెప్పాం, రాజకీయాల్లో పైకి రావాలంటే, రాజకీయాల్లో ఎదగాలంటే గ్రామీణ స్థాయి నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఉద్యమాల నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, కుల సంఘాల నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ నేపథ్యం వాళ్ళకు ఉంటుంది. నీ నేపథ్యం ఏందని ఇంతకుముందే ప్రశ్నించడం జరిగింది. మళ్ళీ నువ్వు సుబ్బారెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మేము కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది నిన్ను. అయినా కూడా ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. మరి ఇంకా కొన్ని వివరాలు మా దగ్గర, ఆధారాలు కూడా ఉన్నాయి. జగనన్న కాలనీలో ఎవరెవరి మీద బినామీల పేరు పెట్టి ఎంత డబ్బు డ్రా చేసిండేది, తర్వాత
ఒక ఆయనకి 4 ఎకరాల చిల్లర ఉంటే ఎకరా 70 సెంట్లే పెట్టి 3 ఎకరాలు వేరే బినామీ పేరు మీద పెట్టి తీసేసుకునేది. ఇవన్నీ మాకు ఆధారాలతో సహా ఉన్నాయి. ఆధునికి కాలేజీకి వెళ్ళాలంటే బస్సులు ఆపడం లేదని కౌతారం మండలం ఎరిగేరి గ్రామంలో రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కౌతాలం నుంచి ఆధునికి వెళుతున్న పత్తికొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును నిలిపివేసి డ్రైవర్తో పాటు విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ప్రతిరోజు కాలేజీకు ఆలస్యంగా వెళుతున్నామని, ఏ ఒక్క బస్సు మా గ్రామం దగ్గర ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు డిపో మేనేజర్కు ఫిర్యాదు చేసుకోవాలని, మాది పత్తికొండ డిపో బస్సు అని డ్రైవర్ ఎంత చెప్పినా విద్యార్థులు శాంతించకపోవడంతో చేసేది లేక విద్యార్థులను బస్సులో డ్రైవర్ ఎక్కించుకున్నాడు. ఏం మాట్లాడలేదు. జయశాలి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ మంత్రాలయం వారి ఆధ్వర్యంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ లాజరస్ ప్రసన్నబాబు జన్మదినాన్ని జరుపుకోవటం జరిగింది. ఈ సందర్భంగా లేమిలో ఉన్న భాస్కర్ అండ్ పద్మమ్మ కుటుంబాలకి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మరియు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం రారాజు, సుభాష్, ఇజ్రాయిల్, శాంతరాజ్, ప్రతాప్, సుధాకర్, బసాపురం శాంతరాజ్, రాంపోగు, రవికుమార్, దీవెన, బైబుల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వీడియో కదా, కింద కెమెరా ఉంటుంది సార్, కెమెరా కూడా ఫస్ట్. ఓకే, అట్లా వీడియో కదా, వీడియో చూడగా రైట్. ఎవరు సార్ ఫోన్ చేయలేదు మన సార్ గారు, రాదు ఫోటో తిరిగారు మీరు ఇట్లు పాట ఫోటో తిరుగు ఫోటో ఇది పట్టు. ఓకేనా సార్? ఓకేనా? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా కాలయాపన చేస్తున్నారని సిపిఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ఆరోపించారు. బుధవారం రోజున జమ్ముకుంట సిపిఎం జూన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 1 నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు జిల్లాలో 6-7 తేదీల్లో మండల కేంద్రాలలో ధర్నాలు, 8వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు కుదించడం
పెరగడంతో కూలీల బతుకులు ఆగమవుతున్నాయన్నారు. దేశంలో కులమత ఘర్షణలు పెరిగిపోతా ఉన్నాయని, దేశంలో బీజేపీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఒకవైపు పేదలపై భారాలు వేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తోందని విమర్శించారు. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మత ఘర్షణలు పెట్టలేకపోతున్నాయి. మహిళలకు రక్షణ కరువైపోయింది. హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు కార్మిక చట్టాలను మొత్తం కూడా హరించి వేసే విధంగా, అట్లాగే లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. రైతు భూమి నుండి వేరు చేసేందుకోసం ఒక నల్ల చట్టాలు తీసుకొచ్చింది. అంతేకాదు విద్యుత్ సంస్కరణల చట్టం 2020 తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఎన్నికల ముందు 15 లక్షల రూపాయలు జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే వేస్తామన్నటువంటి వాళ్ళు ఒక్క నయా పైసా కూడా జన్ ధన్ ఖాతాల్లో వేసినటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పటికీ 150 లక్షల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు వేరే తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సంపన్నులపై భారాన్ని వేయాల్సినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సంపన్నులపై భారాలు వేయకుండా ప్రజలపై భారాలు వేస్తున్నది. అట్లాగే నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీని వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఇంటి అవసరాల కోసం వాడేటువంటి నూళ్ళ మీద, కూరగాయల మీద, అట్లాగే ప్రతినిత్యం వాడేటువంటి నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ వేస్తున్నది. అట్లాగే వైద్యానికి సంబంధించిన మెడిసిన్ మీద కూడా జిఎస్టీ వేసింది. ఈ జిఎస్టీలు రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం సిపిఎంగా. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఆ తర్వాత ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు. ఇలా నిరుద్యోగ వృత్తి 2016 ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి అది గది లేకుండా వేయింది. ఇలా రోడ్ల మీదకి అనేక రకాల కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు, నిరాదీక్షలు చేస్తూ ఉంది. గతంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అనే పదాలే ఉండే తెలంగాణలో అన్నటువంటి ముఖ్యమంత్రి